ఒక సైడ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, లేకపోతే మీకు వన్ సైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక నిర్ణయం తీసుకోకూడదన్న మంచి ఉద్దేశంతో ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఏంటి మంచి చెడ్డలు ఏంటి అని మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి, మా అభిప్రాయాలు కూడా మీరు సేకరించడానికి తొలుతుగా నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత టుగెదర్గా అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తీకరించుకోవడం కోసంగా ఈ అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అయితే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు మేము గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవారు ప్రో పూర్ గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ, అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి, అదే రెవెన్యూ అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకుని, మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకుని మేము ఇంటర్నల్గా మీ అందరం చర్చించుకోవడం జరిగిందండి. మీరు కూడా కొంత ఉభయులకి సామరస్యంగా ఉండేలాగా, ఉభయులకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి. ఈ ఫిగర్స్ ఇవి వచ్చిన తర్వాత మాకు తెలిసింది, తెలిసిన తర్వాత అందరం సంతోషించాం. అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు, హోల్ ఇండస్ట్రీ అంతా ఎస్పెషల్ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి మాకు ఇంకొక మాట లేదండి. వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎవరు కూడా విభేదించేది లేదండి, అందరి మాటల్ని మేము తీసుకుని వాళ్ళ అభిప్రాయాలను సేకరించి వారందరి మాటగా సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ టికెట్ రేటు కానివ్వండి, ఈ కేటగిరీ వైజ్గా మీరు చేసి విభజించిన విధానం, ఇంత ఎక్సర్సైజ్ మీరు చేసి చేయటం అది అందరికీ ఆనందం అనే విషయం అండి. దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇచ్చే అమ్మ ఉంటే కనుక కోరికలు కోరుకునే వాళ్ళు ఉంటారే ఉంటారు కాబట్టి పెట్టే అమ్మనే అడుగుతాం కానీ వేరే వాళ్ళని అడగండి. అదే దిశలో మాకు ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించటానికండి. మేము ఎక్స్ట్రాగా కొన్ని కొన్ని ఫీడ్స్ చేయాల్సి వస్తుందండి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి, ఆ విజువల్ ఇంపాక్ట్ కోసంగా, ఆ విజువల్ స్పెక్టాక్యులర్ కోసంగా. అది పెట్టితేనే కానీ జనాలు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే మూడ్లో లేరండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ జస్ట్ విత్ ఇన్ నో టైం మా సినిమాలు రిలీజ్ అయిన వారానికల్లా వాడి చేతిలోకి మా సినిమా వచ్చేస్తుంది, వాడి ఇంటి టీవీలోకి మా సినిమాలు వచ్చేస్తున్నాయి. అరే ఒక వారం ఆగితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఓటీటీలో, ఇక్కడ ఎందుకంటే థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి. అండ్ అలాగే పైరసీ అనేది ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి పెద్ద గొడ్డలి పెట్టు. అండ్ ఇవన్నీ కూడా అధిగమించి మేము సినిమాలు తీయాలి అని అంటే కనుక ఖర్చు ఎక్కువ పెట్టాలి, ఆ ఖర్చుకి ఎంతో రెవెన్యూ కూడా ఎక్స్పెక్ట్ చేయటం అన్నది ఇది సర్వసాధారణం అండి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు, అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి, అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ ఆ తర్వాత ఫిఫ్త్ షో మన నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో మేము కలిసినప్పుడు అండి చాలా మీటింగ్లో, ఫిఫ్త్ షో అనేది ఉండగలిగితే కనుక మా కొంత వెసులుబాటు ఉంటుంది అని ఆయన కోరుతున్నారు. అది మీ ముందు పెట్టినప్పుడు మీరే దెన్ అండ్ దేర్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగానే ఆ రోజున మా ఇద్దరు మీటింగ్లో ఆయన ఒప్పుకోవటం జరిగింది. చేయొచ్చు దానిదే ఉంది అన్నారు ఆయన. దానికి ప్రత్యేకించి నారాయణమూర్తి చిన్న సినిమాల తరపున నిలబడి మాట్లాడే నారాయణమూర్తి కోరికను మీరు దానిని దేరోన్లీ మీరు యాక్సెప్ట్ చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఆ తర్వాత ఇంకా మనం ప్రత్యేకించి ఇంకా ఏమి లేదండి. దట్స్ ఇట్, థ్యాంక్స్ చెప్పడం తప్ప. థ్యాంక్ యూ సో మచ్.